यूपी बीजेपी आधिक्यों कन 155 स्थानाल्लो बीजेपी आधिक्यों उंडगा 97 स्थानाल्लो एसपी लीड लो उंदी। यूपी सीएम योगी आदित्यनाथ गोरखपुर अर्बन लो लीड लो उन्नारू। इक करहल नियोजकवर्गंलो अखिलेश यादव मुंदंजलो उन्नारू। पंजाब लो आप कांग्रेस मध्य टफ फाइट कनिपिस्तोंदी। पंजाब सीएम पोटी चेसिन रेंडु स्थानाल्लोनू चन्नी पोटी चेसिन रेंडु स्थानाल्लोनू आयन मुंदंजलो उन्नारू। अमृतसर ईस्ट लो सिद्धू ముందుగా వెనకంజలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన ముందంజలోకి వచ్చారు। ఇక మాజీ సీఎం అమరేందర్ సింగ్ పాటియాల నియోజకవర్గంలో వెనకంజలో ఉన్నారు। రైట్, ప్రస్తుతం ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం। కొద్దిసేపటి క్రితం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది। మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, టీవీ స్క్రీన్ మీద। ఇక మా ప్రతినిధి చంద్రశేఖర్ న్యూస్ స్టూడియో నుంచి మనకి న్యూస్ రూమ్ నుంచి అనాలసిస్ అందించడానికి, అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు। చంద్ర, ట్రెండ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే పోస్టల్ బ్యాలెట్ పూర్తయింది, ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది, సో ఎట్లా అనలైజ్ చేసుకోవచ్చు ఎర్లీ టైంలో? అంతకుముందు షెడ్యూల్ రాకముందు ఒపీనియన్ పోల్స్, షెడ్యూల్ వచ్చిన తర్వాత విశ్లేషణలు కానీ, పోలింగ్ తర్వాత జరిగిన ఎగ్జిట్ పోల్ కానీ, అన్నిటిని కూడా ఇప్పుడు వస్తున్న ఈ ఓవరాల్ ట్రెండ్స్, ఇనిషియల్ ట్రెండ్స్ అన్నీ కూడా వాటినే ప్రతిబింబిస్తున్నాయి। యూపీలో బీజేపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందంటూ సర్వేలు చెబుతా ఉన్నాయి। అలాగే పంజాబ్ లో ఆప్ ముందంజలో ఉంటుందని చెప్పారు। ఇప్పుడు చూస్తున్న ట్రెండ్స్ లో ప్రకారం చూస్తే ఆప్ ముందంజలో ఉంది। అలాగే ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య హోరాహోరీ అంటున్నారు। ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ చూసుకుంటేనే ఒక రౌండ్ లో బీజేపీ, మరొక రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ, ఇంకొక రౌండ్ లో బీజేపీ, మళ్ళీ ఇలా కింద మీద పడుతూ ముందు వెనక అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది। అలాగే గోవాలో అన్నిటికీ మించి అందరి చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశం మొత్తం ఆ రాష్ట్రం మీద దృష్టి పెడుతుంది, ఆసక్తి పెడుతుంది, కాబట్టి అక్కడ ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి। ఇప్పటివరకు చూస్తే కాంగ్రెస్ ఈ పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉంది, అక్కడ మ్యాజిక్ ఫిగర్ 21, కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ అన్ని నియోజకవర్గాలు చూసుకుంటే 21 నియోజకవర్గాలు ఆధిక్యతలో ఉంది। అక్కడ ఇప్పుడు ఈవీఎంలు ఓపెన్ చేస్తే అసలు వ్యవహారం బయటపడుతుంది। బీజేపీ గట్టి ప్రయత్నాలు చేసింది, కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నాలు చేసింది, ఈసారి టీఎంసీ కూడా అక్కడ అడుగుపెట్టింది, అలాగే ఆప్ కూడా గోవాలో అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది। అవి కాకుండా అక్కడ సాంప్రదాయంగా ఎప్పటి నుంచో ఉన్న మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ కానీ, అలాగే గోవా ఫార్వర్డ్ ఫ్రంట్ కానీ, ఈ పార్టీలన్నీ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి। ఇక్కడ హంగ్ వస్తుంది, హంగ్ వస్తే ఈ గోవాలో వచ్చే ఈ చిన్న చిన్న పార్టీలకు వచ్చే కొద్ది కొద్ది సీట్లే కీలకం అవుతాయని అనుకుంటున్నాము। మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, టీఎంసీ కలిసి కూటమిగా మొన్న పోటీ చేశాయి, అయితే ఇప్పుడు ఈ టీఎంసీకి ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే ఈ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీదనే ఇక్కడ ఫలితాలు ఆధారపడే అవకాశం ఉంది। ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ వరకు మ్యాజిక్ ఫిగర్ దాటింది, 21 సీట్ల ఆధిక్యతలో ఉంది। మణిపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య హోరాహోరీ సాగుతూ ఉంది, బీజేపీ 17 చోట్ల ఆధిక్యంలో ఉంది, 14 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది। ఇక్కడ 31 సీట్లు మ్యాజిక్ మార్క్గా ఉంది। గత ఎన్నికల్లో 28 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అక్కడ మిగతా 3 సీట్లను తెచ్చుకోలేక అధికారాన్ని వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది। అయితే ఈసారి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేసింది, గట్టిగా ప్రయత్నం చేసింది, కానీ బీజేపీ ఆధిక్యత ఇనిషియల్గా ఇప్పుడు కనిపిస్తుంది। ఇవన్నీ చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లో రిఫ్లెక్షన్ మెయిన్ ఓటర్ల మీద ఉంటుందా లేదని కూడా చూడాలి। ఉద్యోగులు ఒక రకంగా ఆలోచిస్తారు, సామాన్య ఓటర్లు ఒక రకంగా ఆలోచిస్తారు, ఈ అన్ని ఫలితాలు కూడా అలాగే ఉండే పరిస్థితి కనిపించట్లేదు। కాబట్టి మరొక రౌండు వెళ్తే కానీ, ఈవీఎంస్ తెలిసినాక ఒక రౌండ్కి వెళితే కానీ వాస్తవంగా ట్రెండ్స్ అనేది తెలిసే అవకాశం ఉంది। ఒక యూపీ విషయంలో మాత్రం ఎటు సందేహం లేదు, అక్కడ పోస్టల్ బ్యాలెట్లన్నీ ముందు ఊహిస్తున్నట్టుగానే బీజేపీకి అనుకూలంగా పడ్డాయి। 155 నుంచి 160 సీట్లలో బీజేపీ ఈ పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యత సాధించింది, దాదాపు 3.5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఇక్కడ పోలయ్యాయి, దాదాపు 15 కోట్ల ఓట్లు ఉంటే 3.5 లక్షల ఓట్లు అక్కడ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసేవాటిగా మనం భావించవచ్చు। మొత్తంగా బీజేపీ గట్టి పోటీ ఇస్తూ ఉంది అన్ని రాష్ట్రాల్లో, అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా తగ్గట్లేదు, ఉత్తరాఖండ్లో కూడా దగ్గర దగ్గరగా ఉంది బీజేపీకి, గోవాలో అయితే బీజేపీని దాటి వెళ్ళింది, మణిపూర్లో కూడా ఫాలోడ్ బై బీజేపీ కాంగ్రెస్ ఉంది। ఈ ఇనిషియల్ ట్రెండ్స్ కంటే ఈఎంస్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చే అసలైన లెక్కలతో ఈ మొత్తం వ్యవహారం కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది। ఒక అరగంటలో మొత్తం పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది చక్రి. ఎస్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఏదైతే పంజాబ్లో ఒక రిజెంబ్లెన్స్ ఉందో, పంజాబ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతం రిజెంబుల్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ లఖింపూర్ కేరీ తీసుకున్నా కూడా అక్కడ ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో కనపడుతుంది. యాక్చువల్ పబ్లిక్ పల్స్ చూడాలంటే మీరు అన్నట్లు ఈవీఎంల లెక్కింపు అనేది ప్రారంభమై ఒక రౌండ్ కంటిన్యూ అయితే కానీ, సో ఈ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ని ఎట్లా చూడాలి?
అయితే పోస్టల్ బ్యాలెట్స్ అనేది ఒక ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ వరకు వాళ్ళ అభిప్రాయాన్ని ఉంటుంది. అలాగే కొంతమంది మీద ఓవరాల్ గా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు అనుకుంటున్న వ్యవహారాల మీద కూడా అభిప్రాయం పడే అవకాశం ఉంటుంది. మన పంజాబ్ విషయాన్ని కనుక చూసుకుంటే పంజాబ్ లో ఆప్ మొదటి నుంచి కూడా ముందంజలో ఉంటుంది అని అనుకున్నాము. అలాగే జరుగుతుంది. యూపీలో బీజేపీ ఆధిక్యతలో ఉంది. లేటెస్ట్ ప్రకారం చూస్తే గోవాలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యతలోకి వచ్చింది. గోవాలో మనం ముందు చెప్పుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి గట్టి హోల్డ్ ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేసింది ఈసారి అక్కడ ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి. లాస్ట్ టైం మనం కూడా 2017లో కూడా చూసుకుంటే 40 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. అధికారానికి కావాల్సిన 4 సీట్లను దక్కించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో పావులు గదవలేకపోయింది. చిన్న చిన్న పార్టీలను కలుపుకున్న బీజేపీ అక్కడ అధికారాన్ని చలాయిస్తోంది. 5 ఏళ్ల నుంచి అధికారంలోకి ఉంది. తిరిగి అక్కడ అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు కూడా లేకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ సీఎం టీఎంసీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 17 మంది ఎమ్మెల్యేల్లో చివరికి మిగిలింది 5 ఐదుగురు మిగిలారు. 12 మంది బీజేపీలో చేరిపోయారు. అక్కడ అలాంటి ఒడిదిరుకులను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఇనిషియల్ ట్రెండ్స్ ప్రకారం ఆధిక్యతలో ఉండడం చెప్పుకోదగ్గ విషయంగానే మనం చూసుకోవచ్చు. మణిపూర్లో బీజేపీ ఆధిక్యత కొనసాగుతుంది. బీజేపీ 2017లో మణిపూర్లో అధికారంలోకి వచ్చింది. మణిపూర్లో కూడా అంతే. బీజేపీ కంటే 2017లో 28 సీట్లు అంటే మెజారిటీకి మ్యాజిక్ మార్క్ 3 సీట్ల దూరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్యేలను సమకూర్చుకోలేక అక్కడ అధికారాన్ని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ మళ్ళీ బీజేపీ 2వసారి అధికారాన్ని చలాయించడం కోసం సిద్ధమవుతుంది అన్నట్టుగా ఇనిషియల్ ట్రెండ్స్ వస్తున్నాయి. ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. బీజేపీ గట్టి ప్రయత్నం చేసింది ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీకి ఏకైక పెద్ద దిక్కుగా ఉన్న హరీష్ రావత్ మాజీ సీఎం, ఆయనకు అక్కడ పార్టీ నాయకులు సహకరించలేదు, అక్కడ పార్టీ సహకరించలేదు. కేంద్ర పార్టీ పంపించిన పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయనకి సహకరించలేదు. ఆయనకి మంచి పలుకుబడి ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ కేంద్ర పార్టీ నుంచి సరైన సహకారం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని రావత్ చెప్పారు. ఆ ఇబ్బంది ఇప్పుడు ఇనిషియల్గా కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే బీజేపీకి ఆధిక్యతను తెచ్చిపెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇదే నిజమైతే మాత్రం ఇక్కడ మళ్ళీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా 3 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యత స్పష్టంగా అనిపిస్తుంది. పంజాబ్ లో ఒకసారి ఎగ్జిట్ పోల్స్ అనాలిసిస్ చేసుకుందాం మనం, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ మనకు కొంచెం టైం ఈవీఎం కి టైం బట్టి అవకాశం ఉంది కాబట్టి. ఎలాగూ మనకి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అనేది ఎగ్జిట్ పోల్స్ కొంచెం రిజెంబుల్ చేస్తూ ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తూ ఉన్నాయి 5 రాష్ట్రాలకు సంబంధించి? ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనం స్పష్టంగా చూసాం. స్పష్టంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు 10కి పైగా ఎగ్జిట్ పోల్స్ మనం యూపీ నుంచి చూస్తే అన్నీ కూడా బీజేపీకి ఆధిక్యత ఇచ్చే 1-2 మాత్రమే సమాజ్వాదీ పార్టీకి ఆధిక్యత ఉంటుంది రావచ్చు అని చెప్పాయి. కానీ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కానీ గతంలో ఎగ్జిట్ పోల్స్ చేస్తే అవి వాస్తవ ఫలితాలతోటి సమతూగిన కంపెనీలు అంటే టుడేస్ చాణిక్య లాంటి సంస్థలు కానీ ఇండియా టుడే లాంటి వాళ్ళు కానీ వాళ్ళు చేసిన సర్వేలన్నీ కూడా తర్వాత ఎలక్షన్లో వాస్తవ సంఖ్యలను వాస్తవంగా వచ్చిన సీట్లకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ క్రెడిబుల్ ఉన్న ఈ సర్వే సంస్థలు చేసిన అన్నీ కూడా యూపీలో బీజేపీదే తిరిగి ఆధిక్యం అన్నారు. టుడేస్ చాణిక్య లాంటి సంస్థలు అయితే 307 సీట్లు కూడా బీజేపీకి వస్తాయని అంచనా వేసిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి బీజేపీకి ఉండే అవకాశాలు లేవు. ఎస్పీ గట్టి ప్రయత్నం చేసింది. అక్కడంతా కూడా కులాల వ్యవహారము మతాల వ్యవహారం మాత్రమే అక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ అనేది ప్రధానంగా యూపీలో పార్టీలు చేయాల్సింది, పార్టీలు నిర్వహించాల్సింది. బీజేపీ లెక్కలేసుకుంది. ఇప్పటికే 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉంది, 2వసారి అధికారంలో కొనసాగుతుంది. రాష్ట్రంలో యోగి అధికారంలో ఉన్నారు, ఆయన మీద కొంత వ్యతిరేకత ఉంది. సహజంగా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ వ్యతిరేకత ఏ వర్గాల్లో ఉంటుంది, ఆ వ్యతిరేకత వల్ల పోయే నష్టం ఎంత, పోయే ఓట్లు ఎన్ని అనేది లెక్కేసుకున్న తర్వాత అదనంగా ఎక్కడెక్కడ ఏ వర్గాల నుంచి మన ఓట్లు సమకూర్చుకోవచ్చు అనేది లెక్కలేసుకున్న తర్వాత బీజేపీ పర్ఫెక్ట్ సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంది. ఓబీసీలు ప్రధానంగా 40-45% అక్కడ ఓబీసీలు ఉంటారు. ఆ ఓబీసీల్లో 9% మంది యాదవులు ఉంటారు. ఆ యాదవులు ఖచ్చితంగా ఎస్పీ వైపు మొగ్గు చూపుతారు కాబట్టి మిగిలిన యాదవేతర ఓబీసీలను ఎలా దగ్గర చేసుకున్నా దాని మీద గట్టి ప్రయత్నం చేసింది. ఓబీసీల్లో గట్టి పట్టున్న పార్టీలన్నిటి కూడా దగ్గర చేసుకుంది. ఆ పార్టీలన్నిటితో కూడా పొత్తు పెట్టుకుంది, ఆ పార్టీలకు సీట్లు కేటాయించింది. ఈ ఇలాంటి కార్యక్రమాలన్నిటితో కూడా బీజేపీ ఎక్కడ తగ్గకుంది. ఎందుకంటే బీజేపీ కానీ ఏ దేశంలో ఏ పెద్ద పార్టీకైనా కానీ
ఊపిరి యూపీ ఆ ఊపిరి నిలుపుకోవడం కోసం ఏ పార్టీ అయినా గట్టి ప్రయత్నాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలస్యంగా మెలకొన్న బీఎస్పీ ఏమాత్రం ప్రయత్నం చేసినట్టు కనపడలేదు చంద్ర. ఇప్పుడు దీంట్లో బీజేపీ వ్యూహం మాయావతి సొంతంగా ఎస్పీ మీద ఉండేటువంటి వ్యతిరేకత బీజేపీకి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు బీఎస్పీ కాంటెక్స్ట్ లో. ఖచ్చితంగా కూడా ఎందుకంటే ప్రధానంగా ఒక ఎలక్షన్ ఎదుర్కోవాలంటే అధికారంలో ఉన్న ఒక పార్టీ లేకపోతే ఒకటి రెండు పార్టీల కూటమి అధికారంలో ఉంటుంది. ఆ కూటమిని ఎదుర్కోవడానికి వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలే ఎక్కువ ఉంటాయి. చిన్న చితక అన్ని పార్టీలు కలిపి ఇప్పుడు యూపీలో చూసుకుంటే దాదాపు 20-21 పార్టీలు పోటీలో ఉన్నాయి. కొన్ని పార్టీలు కూటమి కట్టాయి, కొన్ని పార్టీలు ఇండివిజువల్గా పోటీ చేశాయి. ప్రధానంగా పోటీ ఈ 20 పార్టీలు కానీ 21 పార్టీలు కానీ పోరాడాల్సింది బీజేపీతోనే. బీజేపీతో పోరాడాలి గెలవాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న 15 కోట్ల మంది ఓటర్లన్నా ఏకం చేయాలి, వీళ్ళకి అనుకూలంగానే మార్చుకోవాలి. లేదా ఆ ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా ఏకం చేయాలి, లేకపోతే వీళ్ళు వ్యతిరేకంగా బీజేపీకి జట్టు కట్టేలాగా ఒక కూటమి ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా ఎవరి దారి వాళ్ళు అన్నట్టుకు ఎవరికి వాళ్ళు విడివిడిగా పొడి చేసిన పరిస్థితుల్లో బీజేపీకి అది ఖచ్చితంగా కలిసి వస్తుంది. యాంటీ ఇన్కంబెన్స్ ఓటు చీలిపోవడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడాలనుకున్న ఓట్లన్నీ ఈ విధంగా చీలిపోయినప్పుడు బీఎస్పీ లాంటి పార్టీ నిస్తేజమైనప్పుడు బీఎస్పీ అసలు ప్రచారంలో ఉందా పోటీలో ఉందా అన్నట్టుగా మారిపోయింది ఈసారి అక్కడ వ్యవస్థ. అయితే బీజేపీ పోటీలో లేకపోవడం వల్ల మొత్తం ఓట్లన్నీ కూడా బీజేపీకి పోయాయి అనుకోవడానికి లేదు, అలాగే ఎస్పీకి పోయాయి అనుకోవడం లేదు. రెండు పక్కల చీలిపోయి ఉండొచ్చు, అది బీజేపీకి కలిసి రావచ్చు, అలాగే ఎస్పీకి కూడా కలిసి రావచ్చు. ఇలాంటి లెక్కల వల్ల ఎస్పీ కూడా ఏమాత్రం తక్కువ ప్రయత్నాలు చేయలేదు. ఎస్పీ కూడా ఓబీసీలో కేవలం యాదవులు మాత్రమే ముస్లింలు మాత్రమే ఎస్పీ అంటే ఉంటారు, యాదవులు ముస్లింలకు మాత్రమే ఎస్పీ ప్రాతినిధ్యం వహిస్తుంది, ఆ రెండు వర్గాలనే ఆ ప్రభుత్వ ఎస్పీ అడ్రస్ చేస్తుంది అనే ఒక అభిప్రాయం ఉంది. 2012 నుంచి 2017 వరకు ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు వర్గాలని ఎస్పీ దగ్గర తీస్తుంది, మిగతా వాళ్ళని దూరం తీసుకుంది దూరం చేసుకుంది అని వచ్చినప్పుడు బీజేపీ జాగ్రత్తగా పావులు కదిపి ఓబీసీని అందరినీ ఏకం చేసుకుంది. యాదవేతర అలాగే జాతవేతర అంటే జాత దళితులు బీఎస్పీకి వెళ్ళే దళితులు పోను, మిగతా దళితులు అందరిని కూడా దగ్గర తీసుకుంటే ఒక సోషల్ ఇంజనీరింగ్ జరిగి ఒక ఓట్ బ్యాంక్ ఏర్పడుతుంది అనేది బీజేపీ గట్టిగా పావులు కదిపి అక్కడ ఒక ఓట్ బ్యాంకును క్రియేట్ చేసుకుంది. భారీ ఎత్తున ఓట్లు క్రియేట్ చేసుకున్న బీజేపీ దానికి తగ్గట్టుకునే ప్రచారం కూడా చేసుకుంది. మధ్య మధ్యలో అయోధ్య అంశాన్ని ప్రస్తావించింది, మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించేలా విధంగా 80కి 20కి మధ్య పోటీ అన్నారు. 80 అంటే హిందువులు, 20 అంటే ముస్లింలు. ఈ 20% ఉన్న ముస్లింలకు 80% ఉన్న హిందువులకు మధ్య పోరాటం అంటూ ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే యోగి ఒక ఫెయిల్ వదిలాడు, అంటే హిందుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే గత ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు చూస్తే యూపీలో హిందుత్వం దానికంటే కూడా అభివృద్ధి ప్రాతిపదికగా అలాగే శాంతి భద్రతల ప్రాతిపదికగా అక్కడ ఎలక్షన్ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. తొలిసారిగా అభివృద్ధి మంత్రాన్ని బీజేపీ కూడా వల్లించాల్సి వచ్చింది, అభివృద్ధి లేదని ఎస్పీ చెప్పాల్సి వచ్చింది. గత 5 ఏళ్లుగా జరిగిన కార్యక్రమాలు 2020 నుంచి కరోనాతో జనం బాధపడుతున్న ఇబ్బందులు, జనానికి అందిన సాయం ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చే పరిస్థితి అక్కడ కనిపించింది. దానికి తోడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిపక్షాల అనైక్యత బీజేపీకి బాగా కలిసి వచ్చింది. బీఎస్పీ నిస్తేజంగా ఉండడం ఒకటి, బీఎస్పీ నిస్తేజంగా ఉండడం బీజేపీ కలిసి వస్తే ఎస్పీకి అవి పూర్తిగా ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు. అట్లాగే చూసుకుంటే ఒక యూపీని పక్కన పెడితే మిగతా రాష్ట్రాలకు సంబంధించి క్యాంప్ రాజకీయాలు ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉంది? కొన్ని రాష్ట్రాల్లో మనకు టగ్ ఆఫ్ వార్ కనపడుతుంది. గోవాలో అయితే కాంగ్రెస్ పార్టీ ముందే మేలుకుంది, ఎందుకంటే 2017 చేదు అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీకి మిగిల్చింది. అక్కడ దిగ్విజయ్ సింగ్ అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు గోవాలో, ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. 17 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి, 13 సీట్లు బీజేపీకి వచ్చాయి. 17 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక ముగ్గురు ఎమ్మెల్యేలను కూడగట్టుకుంటే అక్కడ మహారాష్ట్రవాది గోమంతకు పార్టీకి 4 ఎమ్మెల్యే సీట్లు పోయినసారి గెలిచింది. ఆ పార్టీని కన్సల్ట్ కావడం, ఆ పార్టీతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీ మద్దతు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన జాప్యం బీజేపీ కలిసి వచ్చింది. బీజేపీ వెంటనే రంగంలోకి దిగిపోయి తన 13 సీట్లను మహారాష్ట్రవాది గోమంతకు పార్టీని కలుపుకోవడం 17 చేసుకుంది. 17 చేసుకున్న తర్వాత గోవా ఫార్వర్డ్ పార్టీని కలుపుకున్న తర్వాత మరొక 2 సీట్లు పెరిగాయి. ఇలా వెంటనే జరిగిన పరిణామాలతోటి 13 సీట్లున్న బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీలో ఉన్న 17 మందిలో 2 ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది, బీజేపీ బలం పుంజుకుంది. ఈ
ఎక్స్పీరియన్స్ తోటే ఈసారి ఫలితాలు రాకముందే అంటే ఎప్పుడైతే పోలింగ్ అయిపోయిందో పోలింగ్ అవుతానే కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది కర్ణాటక పిసిసి అధ్యక్షుడు శివశంకర్ శివకుమార్ అక్కడ రంగంలో దింపింది అలాగే చిదంబరం ఆ పార్టీ అక్కడ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నారు చిదంబరం కూడా ఆ రాష్ట్రానికి వెళ్ళాడు ఆయన కూడా అక్కడే కూర్చున్నారు అలాగే టీఎంసీతో కూడా వాళ్ళు చర్చలు జరిపారు మహారాష్ట్ర మహారాష్ట్రవాది గోమతక పార్టీతో చర్చలు జరిపారు అలాగే ఆప్తో కూడా కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మ్యాజిక్ ఫిగర్కి కాస్త అటు ఇటుగా వచ్చినా కూడా ఈ పార్టీని వదలకుండా కలుపుకోపోవాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది కాంగ్రెస్ పార్టీకి టీఎంసీ ఇప్పుడు మనం ఉన్న ఇనిషియల్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే నాలుగు చోట్ల టీఎంసీ ఆధిక్యంలో ఉంది అది గనక నిజమైతే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కి నాలుగు ఐదు సీట్లు తక్కువైతే అది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది టీఎంసీకి బీజేపీకి పడదు కాబట్టి అలాగే ఆప్ కూడా ఒకటి రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది గోవాలో ఆప్కు ఒకటి రెండు సీట్లు వచ్చినా అవి కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి ముందుగా చేస్తున్న కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే బీజేపీ బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో జరిగే క్యాంప్ రాజకీయాలు పంజాబ్ లో కనపడడం లేదు. పంజాబ్ లో ఇంతవరకు క్యాంప్ రాజకీయాలు అనేది అసలు ఆ బేస్ ఇంకా స్టార్ట్ కాలేదు. అక్కడ పంజాబ్ లో వచ్చేసినప్పటికి క్లియర్ కనిపిస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ కానీ పార్టీ లంచనాలు కానీ క్లియర్ కట్గా ఉన్నాయి. 2017లో 20 సీట్లు 23.5% ఓట్లు వచ్చిన ఆప్ గణనీయంగా పెరిగిపోయింది. అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు జనానికి అర్థమవుతూ ఉన్నాయి. 2017 వరకు అంటే 2007 నుంచి 2017 వరకు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన శిరోమణి అకాలీదళ్లు కుప్ప కూలిపోయింది. వాస్తవంగా చూసుకుంటే శిరోమణి అకాలీదళ్లు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల మధ్య అధికారాన్ని మార్చుకుంటా ఉన్నాయి. ఒకసారి శిరోమణి అకాలీదళ్ అధికారంలోకి వస్తే ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి ప్రత్యేకమైన పరిస్థితులు పంజాబ్లో వచ్చాయి చక్రి. ఎందుకంటే శిరోమణి అకాలీదళ్ 2017లో అధికారాన్ని కోల్పోయి 15 సీట్లకు పరిమితమైంది. 40% ఓట్లను సాధించింది. 15 సీట్లు వచ్చినా 40% ఓట్లు వచ్చాయి. అవి ఈసారి గెలవడానికి అవసరమైన మిగతా 4-5% ఓట్లు సంపాదించుకుంటే ఆ పార్టీ తిరిగి అధికారంలో రావడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ప్రజలు మార్పు కోరుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆప్ వచ్చింది, ఆప్ను జనం ఆదరించారు. 2004లోనే 4 MP సీట్లు ఇచ్చారు. 2017లోకి వచ్చేటప్పటికి ఆ పార్టీకి గట్టిగా దాదాపు 20 సీట్లలో తిరుగులేని ఆధిక్యతనిచ్చారు. ఎప్పుడైతే ఆప్ బాగా ఉందో విస్తృతంగా విస్తరిస్తూ ఉందో ప్రజలు ఇటు శిరోమణి అకాలీదళ్ సాంప్రదాయమైన ఓటు బ్యాంక్ ఉంది, పంజాబ్ వాసులకు ప్రాతినిధ్యం వహిస్తుంది, పంజాబ్ వాదన వినిపిస్తుంది అనుకున్న శిరోమణి అకాలీదళ్ లాంటి పుట్టు పంజాబ్ పార్టీని కూడా జనం పక్కన పడేశారు. ఇప్పుడు ఆప్ వైపు మొగ్గు చూపారు. బీజేపీ ఎఫెక్ట్ అకాలీదళ్ మీద బాగుపడినట్టు ఉంది. ఇప్పుడు వాళ్ళతో అంటగాగి తర్వాత బయటకు వచ్చినా కూడా ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతుంది. అంటే అక్కడ బీజేపీ ఎఫెక్ట్ కంటే కూడా అక్కడ రైతులు చూసాం మనం. సంయుక్త సమాజ్ పేరుతోటి ఒక 22 రైతు సంఘాలు కలిపి మొన్న 14 నెలల పాటు 15 నెలల పాటు ఈ రైతు చట్టాలు రద్దు కోసం ఉద్యమించిన పార్టీలన్నీ కూడా కలిసి సంయుక్త సమాజ్ పేరుతోటి ఒక కూటమి కట్టేసి పోటీ చేస్తున్నాయి. ఒకవేళ రైతుల ఇంపాక్ట్ ఉన్నా బీజేపీ వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఎక్కువ సీట్లు రావాల్సి ఉంది. కానీ ఇక్కడ జనము పెద్ద రాష్ట్రాల్లో కొంచెం స్పష్టమైన వైఖరి తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చితక పార్టీలకు ఓట్లు వేయడమో లేకపోతే చిన్న చితక కూటమి వైపు వెళితే అసలు శత్రువుకి లాభం చేకూరుతుంది, అసలు శత్రువు గెలిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసలు శత్రువును ఓడించాలంటే ఆ శత్రువును ఓడించడానికి గట్టి బలం ఉన్న వ్యక్తికి మనం సపోర్ట్ ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలనే యోచన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం బెంగాల్లో చూసాం, బీజేపీ మోడీ దగ్గర నుంచి అమిత్ షా దగ్గర నుంచి ఆ కేంద్ర ప్రభుత్వం వలన బీజేపీ కేబినెట్ మంత్రులందరూ కూడా లేస్తే బెంగాల్ వెళ్ళారు, కూర్చుంటే బెంగాల్లో కూర్చున్నారు. అలాంటి బెంగాల్కి వెళ్ళి బెదాంగాల్లో అంతా వర్కౌట్ చేసినప్పటికీ కూడా బీజేపీ విజయం సాధించలేకపోయింది. తృణమూల కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 3వ సారి అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే అక్కడ ముస్లింస్ ఉన్నారు, ముస్లింల కోసం ఎంఐఎం పార్టీ రంగంలో దిగి కొన్ని సీట్లో పోటీ చేసింది. కానీ ముస్లింలు ఎక్కడా డీవియేట్ కాలేదు. మనం ఎంఐఎం వైపు వెళ్తే అది బీజేపీ కలిసి వస్తుంది, బీజేపీ గెలుస్తుంది. కాబట్టి దాన్ని నిరోధించాలని వెస్ట్ బెంగాల్లో ఎలాగైతే మమతాకు మద్దతు ఇచ్చారు, ఇక్కడ పంజాబ్లో కూడా పంజాబీలు కానీ దళితులు కానీ ఎవరైనా సరే అందరూ కూడా ఆపు వెంట నడిచారనేది ఇప్పుడు మనం అక్కడ ఉన్న ఆధిక్యతల ప్రకారం ఇనిషియల్గా చూస్తే అర్థమవుతోంది. శిరోమణి అకాలీదళ్ లాంటి పార్టీ కుక్కడివేలుతో పెకలించుకుపోయే పరిస్థితి ఇప్పుడు రావడానికి కారణం ఆ పార్టీ 10 ఏళ్ల పాటు పరిపాలించింది. ఆ పరిపాలించిన 10 ఏళ్లలో డ్రగ్స్ విపరీతంగా
చలామణి ఇసుక కుంభకోణాలు జరిగాయి, ఆయుధాలను అడ్డం పెట్టుకొని ఎక్స్ట్రాక్షన్ జరిగాయి. ఇవన్నీ కూడా శిరోమణి అకాలిదళ్ అనే పార్టీని పక్కన పెట్టేసి ఎక్కడో ఢిల్లీలో పుట్టిన పార్టీ ఆపుకు అందరం ఎక్కిస్తున్నారు, ఆపుకు మద్దతు పొందుతున్నారంటే అది గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది, అంతకుముందు ఎన్నో ఎన్నో టర్మ్స్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఊరు పేరు లేని వ్యక్తి ఇరవై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నాడు భగవంత్ మాను ఆప్ సీఎం అభ్యర్థి, కానీ అతనికి చాలా చెడ్డ పేరు కూడా ఉంది, అతను తాగుబోతని డ్రగ్స్ అడిక్ట్ అని. అయినా సరే పంజాబ్ ప్రజలు భగవంత్ మాన్ వైపు ఆప్ వైపు చంద్ర ఒకసారి యూపీ విషయానికి వెళ్దాం, యూపీ విషయానికి వెళ్దాం ఒకసారి. యూపీ రిజల్ట్ మనం చూసినట్లయితే గనక మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ప్రస్తుతం. అంటే లెక్కింపు మనం చూస్తున్న బ్యాలెట్ కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి 205 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఎస్పీ 106 స్థానాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి, బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనకి ప్రస్తుతం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజల్ట్ మనం చూసినట్లయితే బీఎస్పీ కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి, మాయావతి పార్టీ 6 స్థానాలకే పరిమితమైంది, కాంగ్రెస్ కేవలం 4 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది, బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 205 స్థానాల దిశగా ఆధిక్యంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. చంద్ర ఎట్లా చూడాలి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రాంతం అంతా కూడా రైతులు వ్యతిరేకత ఉంది, రైతు ఉద్యమం నడిచింది, ఉత్తరప్రదేశ్ లో కూడా కొన్ని కొన్ని సంఘటనల నేపథ్యంలో బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది అనుకున్నాం, కానీ ఫలితాలు కావచ్చు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు పూర్తి భిన్నంగా కనపడుతున్నాయి, ఎట్లా చూడాలి దీన్ని? ఖచ్చితంగా కూడా పరిస్థితి మార్పు వచ్చింది. బీజేపీ గట్టి మనం చేసుకున్నట్టుగా పథకాలు, బీజేపీ అక్కడ విపరీతమైన స్కీములు, ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజా ఆకర్షక పథకాలను అమలు చేసింది. బీజేపీ అక్కడ అమలు చేస్తున్న స్కీములు ఏ లెవెల్లో ఉన్నాయంటే 15 కోట్ల మంది ఓట్ రైట్, బీజేపీలో ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ 202, అక్కడ 205 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతుంది బీజేపీ. చంద్ర ప్లీజ్ కంటిన్యూ. ప్రధానంగా యూపీలో ఈసారి నినాదం ఏంటంటే సురక్ష సురక్ష. యూపీ అంటేనే గొడవలు, దోపిళ్ళు, దారి దోపిళ్ళు, బందిపోటు దొంగలు, ఒకప్పుడు యూపీ అంటేనే భయపడే పరిస్థితి, అలాంటి పరిస్థితిని యోగి అధికారంలోకి వచ్చినాక పూర్తిగా మార్చారు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో యోగి హయాంలో దాదాపు 182 ఎన్కౌంటర్లు అక్కడ జరిగాయి. 182 ఎన్కౌంటర్లలో బందిపోటు దొంగలైతేనేమి, ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళైతేనేమి, రౌడీ షీటర్లు అయితేనేమి హతమార్చారు. అలాగే 4000 మందిని గాయపరిచారు, వాళ్ళ కాళ్ళ మీద కాల్పులు జరిపారు. కాళ్ళ గాయపరిచే వాళ్ళని పూర్తిగా ఈ నేర ప్రవృత్తి నుంచి దూరంగా పెట్టారు. అలాగే 21 వేల మందిని అరెస్ట్ చేశారు లోపలేశారు. ఎక్కడైతే మహిళ స్వేచ్ఛగా తిరగలుగుతుందో, ఎక్కడైతే శాంతి భద్రత ఉంటాయో అక్కడ అభివృద్ధి ఉంటుంది అనే నినాదాన్ని యోగి తీసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన ఈ నేర సమాజం మీద దృష్టి పెట్టారు, అది బాగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పథకాలంటే కొంతమందికి అవసరమవుతాయి, కొంతమందికి అవసరం కావు. మనం అనుకున్నట్టుగా 15 కోట్ల మందిలో 6 కోట్ల మందికి మాత్రమే పథకాలకు అర్హులైన వాళ్ళు ఉన్నారు, 6 కోట్ల మందికే పథకాలు వచ్చాయి. మిగతా ఈ 9 కోట్ల మంది జనాలు రాష్ట్రంలో ఏం కోరుకుంటారు, శాంతి భద్రతలు కోరుకుంటారు, సుఖంగా జీవించాలని కోరుకుంటారు, మహిళ బయటికి వెళ్తే తిరిగి క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటారు. ఆ విషయంలో యోగి ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఎస్పీ హయాంలో జరిగిన అరాచకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తిరిగి జరగకుండా చూసింది. హత్రాసు వంటి సంఘటనలు జరిగాయి. అలాగే లఖీంపూర్లో ఒక కేంద్ర మంత్రి కొడుకు రైతుల మీదకి కారు దోలి ఒక 6 డజన్ మంది మృతికి కారణమయ్యారు. ఇలాంటి అంశాలను కూడా ప్రతిపక్షాలు అక్కడ ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా జనం ఓవరాల్గా పర్సెప్షన్ చూపించినట్టుగా అర్థమవుతుంది బీజేపీ మీద. ఐదేళ్లలో ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు లేనప్పుడు బీజేపీని మనం దూరంగా పెట్టుకోవాలనే దాని మీద జనం ఆలోచించినట్టు కనిపిస్తూ ఉంది. అలాగే పథకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో సింహ భాగము యూపీకి వెళ్ళాయి. అలాగే సీఎం ఆవాస్ యోజన కానీ పీఎం ఆవాస్ యోజనలో కానీ లక్షలాది మంది అక్కడ లబ్ధి పొందారు. అలాగే అన్నిటికీ మించి యూపీ జనాభా ఎక్కువ, యూపీలో పేదరికం ఎక్కువ. అలాంటి చోట్ల కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ను ఉచిత గోధుమలను అలాగే రిఫైన్డ్ చక్కెర, ఉప్పు ఇవన్నింటిని కూడా ఉచితంగా అందజేసింది. వీటి ఎఫెక్ట్ బాగా ఉంది. ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా బీజేపీకి బాగా కలిసి వచ్చాయి. అలాగే యోగి హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. డబుల్ ఇంజిన్ నినాదాన్ని బీజేపీ ఈసారి అధికారం ప్రధానంగా చేసింది. డబుల్ ఇంజిన్ అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రెండు ఇంజిన్లు కలిస్తే చంద్ర ఇప్పుడు యూపీ అనేది కాంగ్రెస్ కి ఒకప్పుడు కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు అమేఠీ రాయ్‌బరేలీలో కూడా బీజేపీ అభ్యర్థుల ముందంజలో వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎంత ప్రచారం చేశారు, ప్రియాంక గాంధీని దింపారు, రాహుల్ గాంధీ ప్రచారం చేశారు, ఇందిరాగాంధీ రిజెంబ్లెన్స్ ఉన్న ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించారు. ప్రియాంక గాంధీ కూడా ఇంతకు ముందు ఎన్నడూ లేనంత అగ్రెసివ్గా ప్రచారం చేసినటువంటి పరిస్థితి యూపీలో, బీజేపీని ఏకిపారేసినటువంటి పరిస్థితి. అయినా కూడా కాంగ్రెస్కి ఏంటి దుస్థితి, ఎందుకు కాంగ్రెస్ ముందుకు రాలేకపోయింది? సరే ఎస్పీ బీఎస్పీ అంటారా, అది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేషనల్ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ మధ్యలో కాంగ్రెస్ అసలు ఎక్కడా కూడా తన ఉనికిని చాటుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆల్రైట్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం చంద్ర.